విపక్షాల నేతలను అన్యాయంగా అరెస్ట్ చేస్తారు. అధికార పార్టీలో హంతకులకు రాచమర్యాదలు చేస్తారు. దళితుణ్ణి అత్యంత నిర్దాక్షిణ్యంగా హతమార్చిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కు పోలీసులు రాచమర్యాదలు చేయడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని దళిత సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో చట్టం అధికార పార్టీకి చుట్టంగా మారింది. ప్రతిపక్షాలకు న్యాయం, అధికార పక్షానికి మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఈఎస్ఐ కార్పొరేషన్లో మందులు, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి నిబంధనల ప్రకారం పరిశీలన చేయాలని అప్పటి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు రాసిన ఓ లేఖను అడ్డుపెట్టుకుని ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేశారు. అవినీతి జరిగితే కేసు నమోదు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, ఆయన పరారయ్యే వ్యక్తి కూడా కాదు. ఈ కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు నిమ్మాడకు వెళ్లి తెల్లవారుజామున గోడ దూకి అచ్చెన్నాయుడు ఇంట్లోకి ప్రవేశించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందు రోజే తనకు పైల్స్ సర్జరీ జరిగిందని, బ్లీడింగ్ అవుతుందని, అందువలన తాను వచ్చి హాజరవుతానని చెప్పినప్పటికీ అరెస్టు చేసి నిమ్మాడ నుంచి విజయవాడకు 500 కిలోమీటర్లు కారులో తీసుకువచ్చారు. ఈలోపు అచ్చెన్నాయుడుకు పలుమార్లు బ్లీడింగ్ అయింది. న్యాయమూర్తి ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేయడంతో అక్కడ డ్రామా జరిగింది. చివరకు వైద్యులు అచ్చెన్నాయుడుకు తిరిగి సర్జరీ చేశారు. విశాఖపట్నంలో నలంద కిషోర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రులకు వ్యతిరేకంగా పోస్టు పెట్టారని ఆయనను తెల్లవారుజామునే అరెస్టు చేసి కర్నూలు తీసుకువెళ్లారు. కర్నూలులో చివరకు స్టేషన్ బెయిలిచ్చి పంపారు. సంఘం డైరీలో అవకతవకలు జరిగాయని దుళ్లిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు చేసి తెల్లవారుజామునే అరెస్టు చేసి వివిధ మార్గాల ద్వారా విజయవాడకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు జైల్లో ఉండగానే కరోనా సోకడంతో ఆసుపత్రికి రిఫర్ చేశారు. దేవినేని ఉమాను కూడా ఇలానే అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే వీరిపై నమోదైన కేసుల ప్రకారం అరెస్టు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ చేసిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నేతలు ఎవరూ ఎక్కడికి పరారవ్వరని, కానీ ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకు ఈ అరెస్టులు జరిగిన విధానం ప్రత్యక్ష సాక్ష్యాలని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అధికార పార్టీ నేతలకు మాత్రం చట్టం చుట్టంగా మారింది. కాకినాడలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అరెస్టు వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తల్లిదండ్రులు, భార్య సమక్షంలోనే ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ అతన్ని తీసుకువెళ్లాడు. యాక్సిడెంట్ అయిందని తర్వాతి రోజు ఉదయం శవాన్ని ఇంటికి పంపారు. తన భర్తను హత్య చేశారని సుబ్రహ్మణ్యం సతీమణి తల్లిదండ్రులు ఆందోళనకు పూనుకున్నారు. దళిత సంఘాలు వీరికి మద్దతు పలికాయి. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆందోళనకు పూనుకున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆందోళనతో అప్పటి వరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు చివరకు హత్య కేసుగా నమోదు చేశారు. ఇంత జరిగినప్పటికీ ఉదయ్ భాస్కర్ ని అరెస్టు చేయడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శలొచ్చాయి. తనంతట తానుగా రావడంతో పోలీసులు ఆయనను సోమవారం రాత్రి అరెస్టు చూపించారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో ఆయనకు రాచ మర్యాదలు చేయడం పట్ల అందరూ విస్తుపోయారు. చొక్కా నలగకుండా స్టైల్గా ఆయన ఆసుపత్రిలోకి వెళ్లారు. పోలీసులు ఆయనకు విఐపి మాదిరిగా దారి చూపించారు. ప్రతిపక్ష నేతలకు ఒక రకంగానూ, అధికార పార్టీ నేతలు మరో రకంగానూ పోలీసుల వ్యవహార శైలి ఉండడం పట్ల పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళితులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే దళిత యువకుణ్ణి హతమార్చిన అనంత ఉదయ్ భాస్కర్ ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏమి జరిగినా ప్రజలు మాత్రం తిరగబడాలని కోరుతున్నాం. ప్రజలు ఇలాంటి నాయకులు మన వీధుల్లోకి వచ్చినప్పుడు చెప్పులతోటి చీపులతోటి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. వీరందరూ కూడా మనల్ని నమ్మించి మన జాతి ఓట్లతోటి ఈరోజు గెలిచి మన బిడ్డలను కొట్టి చంపుతుంటే మాట్లాడని ప్రజాప్రతినిధులు ఎందుకు అని ప్రశ్నించమని నేను మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఈ మంత్రులకి ఈ యాత్ర చేసేటువంటి 1% అధికారం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు,
వారికి ఏ మాత్రం అర్హత లేదు అనేతే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. పోలీసులు సుబ్రహ్మణ్యం కేసులో హంతకుడైన ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ పట్ల వ్యవహరించిన తీరుపై ప్రజా సంఘాలు దళిత సంఘాలు విరుచుకుపడుతున్నాయి. మీడియా కంటపడకుండా చేసేందుకు తెగ తాపత్రయ పడ్డారని కాకినాడలో జరిగిన పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక హత్య జరిగిన తీరుపై కూడా పోలీసులకు ఉదయ భాస్కర్ కట్టు కథ చెప్పారని, ఉదయ భాస్కర్ తో పాటు హత్యలో పాల్గొన్న మిగతా వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.